అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని జీకే పాయింట్స్ నేర్చుకుందాం. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 1950 జనవరిలో ఏర్పడింది. తర్వాత ప్రణాళిక సంఘం వచ్చేసి 1950 మార్చి 15 ఏర్పడింది. అదేవిధంగా ఆర్థిక సంఘం వచ్చేసి 1951 నవంబర్ 22 ఏర్పడింది. 1951 నవంబర్ 22 ఆర్థిక సంఘం ఏర్పడింది. జాతీయాభివృద్ధి మండలి 1952 ఆగస్టు 6 ఏర్పడింది. జాతీయాభివృద్ధి ఎప్పుడు ఏర్పడిందంటే జాతీయాభివృద్ధి మండలి 1952 ఆగస్టు 6. తర్వాత నీతి ఆయోగ్ 2015 జనవరి 1 మోడీ గారి చేత ప్రారంభించబడింది. నీతి ఆయోగ్ 2015 జనవరి 1 నీతి ఆయోగ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతి మీద ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జాతీయ కమిషన్ వచ్చేసి 1978 ఆగస్ట్ 2 ప్రారంభమైంది. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ 1993 ఆగస్టు 2 ప్రారంభించడం జరిగింది. జాతీయ బీసీ కమిషన్ 1993 ఆగస్ట్. తర్వాత జాతీయ ఎస్టీ కమిషన్ వచ్చేసి 2004 ఫిబ్రవరి 19. జాతీయ ఎస్టీ కమిషన్ 2004 ఫిబ్రవరి 19. జాతీయ మైనార్టీ కమిషన్ 1992 డిసెంబర్ 18. జాతీయ మైనార్టీ కమిషన్ 1992 డిసెంబర్ 18. జాతీయ మహిళా కమిషన్ 1992 జనవరి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 25, ప్రణాళిక సంఘం 1950 మార్చి 15, ఆర్థిక సంఘం 1951 నంబర్ 22, జాతీయాభివృద్ధి మండలి 1952 ఆగస్ట్ 6, నీతి ఆయోగ్ 2015 జనవరి 1, జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చేసి 1978 ఆగస్ట్. జాతీయ ఎస్సీ కమిషన్ 1978 ఆగస్ట్. తర్వాత జాతీయ బీసీ కమిషన్ 1993 ఆగస్ట్. జాతీయ ఎస్టీ కమిషన్ 2004 ఫిబ్రవరి 19. జాతీయ మైనార్టీ కమిషన్ 1992 డిసెంబర్ 18. జాతీయ మహిళా కమిషన్ 1992 జనవరి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.